కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదికని సిరిపేట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రఘురామ్ అన్నారు. కక్షిదారులందరూ రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సిరిపేట జిల్లా కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 13న సిరిపేట కోర్టు కాంప్లెక్స్ హుస్నాబాద్ గజ్వేల్ దుబ్బాక కోర్టులో మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 26 పోలీస్ స్టేషన్లో రాజీ కుదిరే కేసులన్నిటికీ న్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ క్రిమినల్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించిన కేసులకు పైకోర్టులో అప్పీల్కి వెళ్లే అవకాశం లేదన్నారు. కోర్టు కేసులతో సమయం డబ్బు వృధా చేసుకోవద్దని మెగా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ లోక్ అదాలత్ కేసులు పరిష్కారం చేసుకున్న వారు కోర్టు ఫీజులు తిరిగి పొందవచ్చన్నారు. అనంతరం కోర్టు హాల్లో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 13న జరిగే లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసుల్లోని కక్షిదారులకు రాజీ కోసం నోటీసులు పంపించాలని ఆదేశించారు. నోటీసులు పార్టీస్ సెలవు చేయడం జరిగింది. మిగతా వాటికి కూడా ఇంకా మనకి 13 రోజులు టైం ఉంది కాబట్టి అవి కూడా ఖచ్చితంగా సెలవు చేస్తే వారందరూ కూడా లోకాసు వచ్చి వాళ్ళ కేసులు పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఈ మెగా లోకాసులో ఎన్ఐఆర్టీ కేసెస్, బ్యాంక్ రికవరీ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ ఊపిల్ మరియు ఊపిలు, కరెంటు బిల్లు, వాటర్ బిల్స్ వాటికి సంబంధించి అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ వాటికి సంబంధించినవి, తర్వాత ట్రాన్స్ఫర్ కేసెస్ ఉంటాయి కదా అంటే బిల్లు పే చేయకుండా సో పార్ట్నర్ కింద వాటి కింద కేసులు వస్తే కొంత, తర్వాత లేబర్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా, ట్రాఫిక్ అఫెన్సెస్, ఇవన్నీ కూడా మెగాలోకాదులు జరగడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పటివరకు పూర్తి రాని కేసులు కూడా ఏమైనా ఉంటే అంటే ప్రీలిటిగేషన్ కేసు వాటిని కూడా ఇక్కడ సెటిల్ చేయడం జరుగుతుంది. నేను కక్షిదారులకి కోరేది ఏమంటే మీ అందరి తెలిసిన అనేక కారణాల వలన కోర్టులో కేసులు పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీ యొక్క సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ కోర్టును తిరిగి కన్నా మీరు కనుక మీ యొక్క కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని ఈ మెగాలోకాదులో కానీ సెటిల్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క శ్రమ మరియు ధనము